సమంత ఏం చేస్తున్నారు కొత్త సినిమాకు ఎందుకు సైన్ చేయట్లేదు ఇంకా అనారోగ్యంగానే ఉన్నారా పైగా మొన్నటికి మొన్న డాక్టర్ సెషన్ కూడా అయిపోయిందంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో సమంతను మళ్ళీ స్క్రీన్ మీద చూడగలమా లేదా ఇలా ఎన్నో ప్రశ్నల మధ్య సమాధానం ఇచ్చేసారు సమంత ఏకంగా మెగాస్టార్ సినిమాకు సైన్ చేశారు ఈ బ్యూటీ ఖుషి తర్వాత మళ్లీ స్క్రీన్ మీద కనిపించలేదు సమంత కనీసం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో కూడా చెప్పలేదు ఒప్పుకున్నంత వరకు పూర్తి చేసి హెల్దీ లైఫ్ కోసం ఫోకస్ చేస్తున్నారు ఈ బ్యూటీ పైగా సద్గురు ఆశ్రమానికి వెళ్లి ఆధ్యాత్మిక చింతనలో కనిపించారు ఆమె తీరు చూశాక ఇప్పట్లో సినిమాలు చేయడం కష్టమే అనుకున్నారు కానీ అంతలోనే కొత్త సినిమాకు ఓకే చెప్పేశారు కొన్ని రోజులుగా కేవలం యాడ్స్ మాత్రమే చేస్తున్నారు సమంత అది కూడా సౌత్ కాదు బాలీవుడ్ నటులతో కమర్షియల్ లో నటిస్తున్నారు అయితే చాలా నెలల తర్వాత తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడు కోసం సౌత్ సినిమా ఓకే చేశారు సమంత ఏమ్మాయి చేశావే ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి సినిమాల తర్వాత గౌతమ్ మీనన్ తో కలిసి సినిమా చేయబోతున్నారు శ్యామ్ గౌతమ్ మీనన్ ఓ యాక్షన్ థ్రిల్లర్ లో తెరకెక్కిస్తున్నారు ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తున్నారు జూన్ పదైదు నుంచి రెగ్యులర్ షూట్ మొదలు కానుంది ఇరవై నుంచి సమంత ముమ్మటి జాయిన్ కానున్నారు ఈ సినిమాతోనే మలయాళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు సమంత గౌతమ్ మీనన్ కోసమే సౌత్ లో సినిమా చేస్తున్నారా లేదంటే ఇక పైన కంటిన్యూ అవుతారా లేదా అనే త్వరలోనే తెలనుంది